ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. అది జాతీయ ప్రాజెక్టుగా ఉన్న దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే నా ఆరోపణ. ఇది వాస్తవం కాదు ఆలోచించండి. తన కాంట్రాక్టర్కి ఇచ్చుకుని దానిలో 1000 కోట్ల రూపాయలు భోంచేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మోడీ గారి కాళ్ళు, గట్కరీ గారి కాళ్ళు పట్టుకొని, మాకు ఇవ్వండి మేము చేస్తాం అని పైరవి చేసుకొని, ఆ మధ్య చెప్పాను మీకు గుర్తుందో లేదో, గట్కరీ దగ్గరికి పండుగ రోజున వెళ్ళాను గాలిగా ముఖం పెట్టి. గట్కరీ గారు అడిగాడు, ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజున వచ్చారు ఏంటంటే, అది నా చిత్తశుద్ధి అన్నాడు. అది చిత్తశుద్ధి కాదు, పండగ రోజు కూడా లెక్క చేయకుండా వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో. వాళ్ళు ఏమన్నారంట, ఎల్ఏండ్ ఆర్ అన్నారు మీరే పెట్టుకోమన్నారంట. అంటారు మరి దేహాన్ని అడుగుతుంటే వాళ్ళు చేయాల్సిన బట్టి మేం చేస్తాం అంటే ఏమంటాం మనం, బార్గెన్ కెపాసిటీ తగ్గిపోయింది. లేదు అలా కాదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట, కర్ర తీసుకుని అప్పుడు కన్విన్స్ అయ్యారంట. ఎల్ఏండ్ ఆర్ అన్నారు కాళ్ళు ఎవరు ఇస్తారండి, ఇది జాతీయ ప్రాజెక్టు. మరి చివరికి ఎలా ఒప్పుకున్న 2016 సంవత్సరంలో నువ్వు జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని ఒప్పించి తీసుకున్నావు. ఎంత దారుణంగా తీసుకున్నావంటే, ఆ రోజున 2013-14 రేట్ల మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రైసెస్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు, 2016లో తీసుకున్నావు. రేట్లు ఎప్పటివి, 2013-14 రేట్లు. ఆ రేట్ల మీద నేను చేస్తాను అని చెప్పి తీసుకున్నావు. అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఎవరైనా తీసుకుంటా అండి 16వ సంవత్సరంలో? అప్పుడున్న ప్రజెంట్ రేట్ స్కీమ్ అంటారు కదా ఎవరైనా, కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజెంట్ రేట్స్ ప్రకారం కట్టాల్సిందే కదా. మీరు కట్టొద్దు, నేను కడతా, 13-14 రేట్లకైనా కడతా. అంటే ఆతృత, స్వార్థం, డబ్బులు కాజేద్దామనే ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం. దాంతో వాళ్ళ సింబంది ఈయన కడతా అన్నాడు కదా, 13-14 రేట్లకి, 13-14 రేట్లకి ఇచ్చారు. ఈయన తీసుకున్నాడు, మొదలెట్టాడు. అంతేకాదు, మేము కేవలం ఇరిగేషన్ కాంపనెంట్ ఇస్తాం కదా ఇవ్వన్నారు, వాటర్ సప్లై కాంపనెంట్ మేము ఇవ్వన్నారు, అదెంత, 4068 కోట్ల రూపాయలు. పవర్ కాంపనెంట్ అది వేరే, దాన్ని కూడా మేము ఇవ్వన్నారు. అయినా సరే 20,398 కోట్ల రూపాయలకు అంగీకరించి తీసుకున్నాడు. ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం. కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని నిర్ణయం తీసుకోవడం ఒక తప్పిదమైతే, 13-14 రేట్లకు 16వ సంవత్సరంలో తీసుకోవడం మరొక తప్పిదమైతే, వాటర్ కాంపోనెంట్ని, సప్లై కాంపోనెంట్ని వదిలేసి కేవలం ఇరిగేషన్ కాంపోనెంటే తీసుకోమంటే అది తీసుకోవడం మూడో తప్పిదం. ఇంకోటి ఏంటంటే, కాఫర డ్యాములు నిర్మాణం కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం మరొక ప్రతి. అంత ఏమి ఆతృత, తొందరగా బిల్లు చేసేసుకున్నాం, తొందరగా బిల్లు చేసేసుకున్నాం అనేటువంటిది నేను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అంటాడు, కాఫర డ్యాములు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి, ఏదో చిన్న గ్యాప్లు ఉన్నాయి, అది పూర్తి చేయలేకపోయారు వీళ్ళంటారు. చిన్న గ్యాప్లు ఉన్నాయి, మీరు చూశారు కదా ఫోటోలు వెనక్కడ ఉన్నాయి, కాఫర డ్యాములు హైటే పెరగల, 2 కాఫర డ్యాములు, నది డైవర్షన్ కంప్లీట్ కాలా, స్పిల్వే కంప్లీట్ కాలా, గేట్లు పెట్టలా, ఇంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తే ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. 1-2 సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలకు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటారు, మాకు ఎవరు అనుకోరు, కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎవరు అనుకోరు. నది డైవర్షన్ కాకోకుండానే కాఫర డ్యాములు వేసేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నది డైవర్షన్ కాకుండా కాఫర డ్యాములు వేస్తే నదిలో వచ్చే రావాల్సిన నీరు రాకపోతే, కాఫర డ్యాములు క్లోజ్ అయితే వెనక ఉన్నటువంటివన్నీ మునిగిపోతాయి, 54 గ్రామాలు కాబట్టి మీరు కాఫర డ్యాములు క్లోజ్ చేయొద్దు, ముందు స్పిల్వే కంప్లీట్ చేయండి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయండి, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయండి అంటే ఆపేసి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఏమిటి, మా టైంలో వచ్చిన వరదలే, 19-20లో వచ్చిన వరదలే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అప్పటికి మేమే అధికారంలో ఉన్నాం, మా చేతిలోనే ప్రాజెక్ట్ ఉన్నది, వాస్తవమే. కాఫర డ్యాములు ఎలా పూర్తి చేస్తాం, నువ్వు వదిలేసిన కాఫర డ్యాములను పూర్తి చేయమన్నా, ఎలా పూర్తి చేస్తాం మేము, స్పిల్వే కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, పైలట్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయితే పూర్తి చేస్తాం,
ఈ కంప్లీట్ కాలేదే, ఆర్ఎన్ఆర్ కంప్లీట్ కాలేదే, 54 గ్రామాలకి ఆర్ఎన్ఆర్ కంప్లీట్ చేసుకోవాలి, వీటన్నిటిని తవ్వాలి, తవ్విన తర్వాత అప్పుడే క్లోజ్ చేస్తాం. అదే చేసాం అప్పుడు. ఈ 19-20 సంవత్సరం 20లో వచ్చినటువంటి వరద ప్రవాహానికి మొత్తం అక్కడ నది లేకపోతే అక్కడ ఈ దాన్ని ఏమంటారు కాఫర్ డ్యామ్ లేకపోతే మొత్తం ప్రవహించేది పర్లేదు. కాఫర్ డ్యామ్ కొంత పెట్టి కొంత బొక్కలు పెట్టేటప్పటికి స్పీడ్గా వచ్చేసి కొట్టేసింది. ఇప్పుడు వేయాలి అసలు డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ ఏమి సింపుల్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, మీరు చూశారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయ్యవలసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ముందే వేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ ప్రాజెక్టుకు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా ఎవరన్నా కాదంటే చెప్పను. ఇంత దుర్మార్గంగా చేసి నిన్ను వచ్చి ఆడ దాని మీద నుంచుని మాట్లాడుతుంది. నేను మొత్తం తిరిగాడుగా, స్పిల్వే మీద తిరిగాడు, కాఫర్ డ్యామ్ రెండు తిరిగాడు. ఆయన తిరిగిన స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే పూర్తయింది, లేకపోతే రోడ్డు లేదు. కాఫర్ డ్యాములు కూడా మేము పూర్తి చేసాం, వెళ్ళగలిగాడంటే ఆయన టైంలో ప్రతి సోమవారం వచ్చాడుగా, కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు, డయాఫ్రమ్ వాళ్ళు మాత్రం పూర్తయింది, స్పిల్వే లేదు, పడవలు వెళ్ళాల్సిందే, కారు వెళ్ళే పరిస్థితి లేదు. అంత చేస్తే మేమేం